మంచి మాటలకు స్వాగతం అండి. ఈరోజు టాపిక్ వచ్చి గెలవాలి అంటే ముందుగా బ్రతకటం నేర్చుకో. నా ఛానల్ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడొచ్చు మీరు. మిత్రమా, నేను చెయ్యగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చెయ్యాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. మంచి రోజులు రావాలంటే చెడు రోజులు పోరాడాలి. సంవత్సరం మారితే రాతలు ఏమీ మారవు. ప్రయత్నాలను ఆపితే పనులేవి సాగవు. గమ్యం దూరమైనా నీ పయనాన్ని ఆపొద్దు. మార్గం కష్టమైనా నీ ప్రయత్నాన్ని ఆపొద్దు. సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచనతోనే కరిగిపోతుంది. ఊహలు వాస్తవాలకు దూరంగా తీసుకెళ్తాయి. కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది మాత్రం వాస్తవానికే. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెయ్యగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చెయ్యాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు. కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చెయ్యకు. తిరిగిరాని గతమా, తిరుగుతున్న వర్తమానమా, తిరుగులేని భవిష్యత్తా? ఏది కావాలి నీకు ఆలోచించుకో. మార్పు మనం అనుకున్నంత తేలికైతే కాదు, అలాగని అసాధ్యం కూడా కాదు. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరికను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని సైతం గడ్డి పరకలా కూడా వాడుకోలేడు. మిత్రమా, ఏదైనా ఆపేద్దామని అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలు పెట్టావో ఆలోచించు. చివరి ప్రయత్నం అంటే చివరిసారి చేసే ప్రయత్నం కాదు, మొదటిసారి గెలిచే ప్రయత్నం అని భావించు. మంచి సమాజం నిర్మించడం కోసం లక్ష్యాలే కాదు, మంచి లక్షణాలు కూడా అలవర్చుకోవాలి. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజుల్లో గొప్ప స్థాయికి ఎదగలేవు కదా. ఓర్పుగా ఉండు, మార్పు అదే వస్తుంది. దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి దానికి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది. బద్ధకస్తుడికి చాలా ఇష్టమైన ఒకే ఒక పదం ఏంటో తెలుసా? రేపు. మిత్రమా, ఏదైనా గొప్పగా సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం ఉండి తీరాలి. ఆకలితో ఉన్న సింహం కంటే అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకారి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు. ఆడంబరం కోసం చేసే అప్పు, ఆనందం కోసం చేసే తప్పు మనిషి జీవితాన్ని పెనుముప్పు. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు, ఎందుకంటే చెట్టు రాలిన ఆకులతో చిగురిస్తుంది. జీవితం కూడా అంతే, అలాగే వికసిస్తుంది. మనం జీవితంలో చేసే పెద్ద తప్పు ఏమిటంటే, మనం అంటే లెక్కలేని వాళ్ళను మనం లెక్కలేనంతగా ఇష్టపడడం, ఓడిపోతానేమో అన్న భయం ఎక్కువగా ఉన్నవారు సామాన్యులుగా ఊహించరు. మన భావాలు మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి, కానీ రేపు అవి నిన్ను ఒంటరిని చేస్తాయి.
పొగిడే ప్రతి ఒక్కరు మిత్రులు కారు, విమర్శించే వారందరూ శత్రువులు కారు. పొగడ్తల వెనుక అసూయ, ద్వేషం కూడా ఉండవచ్చు. విమర్శలు వెనుక ప్రేమ, ఆప్యాయలు కూడా ఉండవచ్చు. మిత్రమా, ఒక్క నిజం కొద్ది కాలం బాధించవచ్చు, కానీ ఒక్క అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. ప్రతిసారి పడుతున్నామని ఈసారి నిలబడడం మానేస్తామా? జీవితం కూడా అంతే. ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాలి. పడిన లేచే కెరటంలా. జీవితంలో ఎప్పుడు కూడా నటించవద్దు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో ముప్పించడానికి ప్రయత్నం చెయ్యకు. జీవితంలో ఒక్కసారి నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగా ఉండిపోతాడు. మిత్రమా, 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో, 4 మందిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. ఆనందమైన వాళ్ళతో పంచుకో, కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. చేసేది తప్పేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో. గతం చేసిన గాయాలు మర్చిపో. నీ ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషిగా జీవితం అంటే ఒక యుద్ధమని తెలుసుకో. బాధ ఎంత గొప్పదో సంపద అంత చెడ్డది. ఎందుకో తెలుసా? బాధ కలుగుతూనే తన సొంత వాళ్ళని గుర్తుకొచ్చేలా చేస్తుంది. అలాగే సంపద వస్తూనే మనకు సొంత వాళ్ళను కూడా మర్చిపోయేలా చేస్తుంది. ధనం అంటే అంత గొప్ప. జాగ్రత్త, విషాన్ని ఎన్నిసార్లు వడబోసినా అమృతం అవ్వదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్లకు మన గురించి ఎంత చెప్పినా అది వ్యర్థమే కదా. అంతే కదండి, వ్యర్థమే కదా మనం ఎన్ని చెప్పినా. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందము లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు కూడా లేదు. అంతేనా ఫ్రెండ్స్? అలాగే లక్ష్యం లేని జీవితానికి విలువ కూడా లేదు. చెనుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదమే. సముద్రమంతా ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి దూరానికి ఆ చినుకంత అనుమానమే మూల కారణం. ఒక్కసారి ఈ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు. మిత్రమా, మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ మన ఇష్టాలన్నీ కష్టాలన్నీ పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం. ఎదుటివారు మారకుంటే మీరే మారండి, లేదంటే బాధపడడం నిత్యం మీ వంతు అవుతుంది. మిత్రమా, జీవితం ఒక యుద్ధభూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిలుచుంటే ఓటమి తథ్యం. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. నీకు నీ మీద ఉన్న నమ్మకమే నీ విజయానికి తొలిమిట్టు. గెలవాలి అనే ఆశతో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించి ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది. అంతేనా ఫ్రెండ్స్? నీ సొంతం ఖచ్చితంగా అవుతుంది. నిన్ను నిన్నుగా ఇష్టపడే వారికి నీవేంటో చెప్పనవసరం లేదు. నువ్వు అంటే ఇష్టం లేని వారికి నీవు ఏంటో చెప్పినా అర్థం కాదు. అర్థం కాదు. నువ్వు దాచుకున్న కోట్ల కంటే నీకోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా గొప్పది. ఆమెకు
గుడులు కట్టనక్కర్లేదు, గుండెల్లో పెట్టుకొని చూస్తే చాలు. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట, కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. చక్కగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మంచి మాటలకి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.